19 కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా రివ్యూ చేయడంతో పాటు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ప్రజలకు బాసటగా ఉండాలి, ఏ రకంగా అధికార యంత్రాంగాన్ని కదిలించాలన్నటువంటి దాంట్లో మా ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరును దేశవ్యాప్తంగా కూడా ప్రశంసిస్తున్నారు. తను తీసుకున్నటువంటి ప్రతి అడుగు కూడా నివారణ భాగంగా తను చేపడుతున్న చర్యలను కొంతమందికి మార్గదర్శకంగా కూడా అవుతున్నాయి. జిల్లాలలో ప్రతి జిల్లాలలో అధికార యంత్రాంగం దగ్గరగా వెళ్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ ఎక్కడికక్కడ టెస్టులు తీసుకోవడం అయితేనేమి, శాంపిల్స్ విషయంలో అయితేనేమి, క్వారంటైన్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ అయితేనేమి, లాక్డౌన్ విషయంలో పేదవారికి ఆదుకునేటువంటి విషయంలో కానీ నిజంగా ఒక రోల్ మోడల్గా నిలబడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అంత చక్కగా తన పరిపాలన చేస్తుంటే ఈ మహమ్మారి విషయంలో ప్రపంచాలు ఎంతో అడ్వాన్స్ ఉన్నటువంటి దేశాలు కూడా గడగడలాడిపోయి చేతులెత్తేసినటువంటి పరిస్థితి, అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఏమాత్రం కూడా తను ఒక్క నిమిషం కూడా పట్టు వదలకుండా రాత్రి మొగలు ప్రతిరోజు క్రమం తప్పకుండా రివ్యూస్ చేస్తూ ఎటువంటి దాంట్లపైన చర్యలు చేపట్టాలా, ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలా, ఒక పక్కన ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినా కూడా ఆర్థికంగా ఎంతో నష్టంగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ముందు మనము ప్రజలకు అండగా ఉండాలి అన్న దాంట్లో చాలా చక్కగా వివరిస్తున్నటువంటి మనం అందరం చూస్తున్నాం. మరి ఇంత బాగా వివరిస్తున్నా, ఇంత చక్కగా తన పరిపాలన చేస్తున్నా కూడా బుడిదజల్లే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఎలాగున్నాయంటే బుడిదజల్లే కార్యక్రమాలు ఇంట్లో హైదరాబాద్లో ఎక్కడో క్వారంటైన్లో కూర్చొని ఒక ఇంట్లో లగ్జరీ హోమ్లో 300 కోట్లతో కట్టుకున్నటువంటి ఇల్లో తను కూర్చొని ప్రతిరోజు తండ్రి కొడుకులు ఇద్దరు గేమ్స్ ఆడుకుంటూ హెరిటేజ్ వ్యాపారంలో షేర్లు పెంచుకుంటూ తమకు టైంపాస్ కాని సమయంలో జూమ్ యాప్తో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఆ వీడియో కాన్ఫరెన్సెస్లో కూడా తమ వాళ్ళు ఎవరైతే వీళ్ళకి భజన చేస్తారో వాళ్ళని పెట్టి సార్ తమరు లేకపోతే ఎట్లా సార్ మీరు ఉంటే బాగుండు సార్ అని వాళ్ళు వాళ్ళే పొగిడించుకుంటూ తిని సలహాలు ఇస్తున్నట్టుగా ప్రపంచానికి ఈయన సలహాలు ఇస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడం, ఆ ఎల్లో మీడియా దాన్ని హైలైట్ చేయడం మనం చూస్తూ ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. వీళ్ళ చందం ఎలాగుందంటే దున్నపోతు దూడని ఈనింది అని అంటే కట్టేయండి కట్టేయండి అర్జెంటుగా కట్టేయండి కొద్దిగా లేట్ అయిన మళ్ళీ ప్రాబ్లం అర్జెంటుగా కట్టేయండి అని చెప్పి వాళ్ళు అరవటం, దానికి తగ్గట్టు పచ్చమీడియా వ్యవహరిస్తుండడం. నిన్న మొన్న మనం చూసింటాం గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు తను ట్వీట్లో ప్రభుత్వం తక్కువ ఎక్కువగా కొనింది అని చెప్పి అనుమానం వచ్చి ట్వీట్ పెట్టాడట. ఆ అనుమానము ఏదైతే తనకు వచ్చిందో దాన్ని పూర్తి వివరణగా మంత్రి గారు వివరించారు. వివరించిన తర్వాత నాకు అనుమానం వచ్చి పెట్టాను, నాకు ఇప్పుడు క్లారిఫై అయిందని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన ట్వీట్ ఇచ్చిన తర్వాత ఆ ట్వీట్ని అందుకున్నాయి పచ్చ మీడియా అండ్ సోకాల్డ్ తెలుగుదేశం వాళ్ళు. 4 రోజులు మొరిగారు. ఏం చేశారండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు నా పాలనలో అవినీతిని అంతమొందిస్తాను, కాంట్రాక్టర్లకు ఇంకొకరికో బెనిఫిట్ చేసేటువంటి ఏ కార్యక్రమం ఉండదు, ప్రతి రూపాయికి కాపలాదారుడిగా ఉంటాను అని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా జుడిషియల్ ప్రివ్యూ వేశారు, ప్రతి ఒక్కటి రివర్స్ ఎండింగ్లో పెట్టారు. ఆ రివర్స్ ఎండింగ్లో 1000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం మిగిలించేటట్టు చేశారు. గతంలో పచ్చదమ్ములు దోచుకున్న డబ్బునంతా కూడా మిగిలించేటువంటి పరిస్థితి చేశారు. 5 సంవత్సరాలలో లాస్ట్ మినిట్లో వాళ్ళు టెండర్లు వేసిన దాంట్లోనే 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు. ఇంకా 5 సంవత్సరాలలో వాళ్ళు దోచుకునింది 6 లక్షల కోట్లు అని మనకంతా కూడా తెలిసే. ఇసుక నుంచి బొగ్గు నుంచి ప్రతి ఒక్కటి ఏది వదలకుండా దోచుకొని తిన్నారు వాళ్ళు. వాళ్ళకు పడినటువంటి అలవాటును అందరికీ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మా ప్రభుత్వం ఈరోజు చెప్తున్నాం నీతి నిజాయితీగా పరిపాలన చేస్తాం, ఎక్కడ కూడా ప్రాజెక్టులలో కానీ మిగిలిన విషయాలలో కానీ ఎక్కడ అవినీతికి తావు ఉండదు, అవినీతిని నిర్మూలించేటువంటిదే మా బాధ్యత. అటువంటిది అంతగా ప్రాజెక్టులలోనే మిగతా విషయాలలోనే అంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం కిట్ల విషయంలో పొరపాటు చేస్తుందా? ఒకటికి 4 సార్లు ఆలోచన చేసి దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవతల కర్ణాటక కానీ ఇంకా మిగిలిన ప్రభుత్వాలు కొన్నదానికంటే కూడా తక్కువ ప్రైస్కి ఆంధ్రప్రదేశ్ కొంటే 4 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు మొరిగారు. ఇదే మీ ఆలోచన,
ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు హైదరాబాద్లో కూర్చొని మంచి సలహాలు ఇద్దాము అన్నట్టు ఆలోచన లేదు. బుడిదల్లేకంటే కార్యక్రమం నీ కుమారుడు అచ్చొచ్చిన ఆంబోతులాగా కనీసం మాస్క్ కూడా వేసుకోకుండా వీధులలో తిరిగినటువంటి మనం చూసాం. హైదరాబాద్లో కూడా అందరూ చాలామంది చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు, మీకు ఎటువంటి నిబంధనలు పాటించరు. ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో కూర్చొని ఇక్కడ అనునిత్యం ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వంపై నిందన చల్లుతారు, పర్సనల్ అటాక్స్ చేస్తారు. యనమల రామకృష్ణుడు గారు రోజుకొకసారి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో ఇష్టం వచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేసి ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన చిన్న పన్ను పిప్పి పన్ను పీకించుకోవడానికి సింగపూర్కి పోయి 3 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొమ్మును దోచుకున్నటువంటి ఆయన ఈరోజు నీతులు మాట్లాడడానికి వస్తుంటాడు. కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్తారు తెలుగుదేశం వల్ల మరుగుతారు. ఆయన మళ్ళీ ఆయనే చెప్పాడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది అని చెప్పి. మరి ఎంత పారదర్శకంగా కొన్నాము అటువంటిది నిరూపణ అయిన తర్వాత ఎందుకు పచ్చ మీడియా దాని గురించి మాట్లాడట్లేదు? ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మధ్యతరగతి వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ వలస కూలీలు కానీ అల్లకల్లోలం అయిపోయింది మా పరిస్థితి, ఎలాగా మా పరిస్థితి అని ఆలోచన చేస్తుంటే వాళ్ళకు భరోసా కల్పించకుండా వాళ్ళు నిరుత్సాహపరిచేటువంటి విధానంలో మాట్లాడుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడా పనికి మాలిన నాయకుడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అనేది లేకుండా ఎప్పుడు సత్యదూరమైనటువంటి మాటలు. మనకు ఒక సామెత ఉంది, నిజం అనేటువంటిది గడప దాటకముందే అబద్ధం అనేది ప్రపంచం చుట్టూ వస్తుంది అని చెప్పి. ఆ సామెత చంద్రబాబు నాయుడు గారికి బాగా వంటపట్టింది. ఎప్పుడు దుష్ప్రచారం చేయడమే. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము కాదు మాట్లాడింది, పలు రిపోర్ట్స్ కూడా చెప్పాయి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా పనిచేస్తుంది, రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంది, నివారణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కటి వాళ్ళు చేపడుతున్న చర్యలు చాలా బాగున్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చిందా లేదా తెప్పించుకోనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా ప్రభుత్వానికి అంటగట్టడం. నాకు తెలియక అడుగుతాను, ఇప్పటికీ కొన్ని పచ్చ ఛానల్స్ వైసీపీ ప్రభుత్వం అని రాస్తున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి రాయలేకపోతున్నారు మీరు? మీ విధానం చంద్రబాబు నాయుడు ఓడిపోయినారని దుఃఖంలో మీరు ఉన్నారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే 50 హైకోర్టు మాకు ముటిక్కాలేస్తుందంట. మేము చేసింది ఏం తప్పండి? ప్రజలకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకున్నాం, ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి మాట్లాడితే దాన్ని రకరకాలుగా. ఈరోజు మీరు కోర్టులో పిల్లు వేసిన వాళ్ళు కానీ లేకపోతే దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా మీ పిల్లలు ఒక్కరన్నా తెలుగు మీడియంలో ఉన్నారా? ఓకే, మాకు తెలుగు పైన ఎంత ప్రేమ ఎంత చిత్తశుద్ధి మాకు అందరికీ తెలుసు. మీరు అనుకున్నట్టుగా తెలుగు మీడియం మండలానికి ఒకటి పెడతాం, మీ పిల్లల్ని స్వాగతిస్తాం. మీ పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తారో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం వద్దనటువంటి పిల్లల కోసం సపరేట్గా ఇంగ్లీష్ తెలుగు మీడియం స్కూల్ పెడతాం, రండి మీరంతా చేర్పించండి మీ పిల్లల్ని మీ మనవాళ్ళని. ఎందుకు మీకు పేదవారంటే అంత కసి? ఇంగ్లీష్ మీడియం పేద ప్రజల కోసం డెసిషన్ తీసుకుంటే దాన్ని బుద్ధిజల్లేటువంటి కార్యక్రమం. ఈరోజు దేశంలో ప్రపంచంలో కూడా గడగడలు ఆడిస్తూ పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా సరిగా చేయలేని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో చక్కగా దీన్ని ఎదుర్కొంటుంటే దీనిపైన ఇంట్లో కూర్చొని మాట్లాడటం. ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నారు గౌరవనీయులు కళా వెంకట్రావు గారు, ఈరోజు ఉత్తరం రాస్తారు ఆయన, 4 పదులు ఉన్నటువంటి వెంచి 4 అడుగులు బయటకు రాలేదని చెప్పి. సిగ్గుందా కళా వెంకట్రావు గారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ రకంగా యూజ్ చేస్తున్నారో మీకు తెలియటం లేదా? మీరు అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఆ చక్కదిద్దుతూ ప్రతి ఇప్పుడు 3 సార్లు 2 సార్లు రేషన్ కంప్లీట్గా ఇవ్వడము, వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటిని 3 సార్లు సర్వే చేయించడము, రెడ్ జోన్ ఏరియాలో 4వ సారి సర్వే నిర్వహించడం మీ కళ్ళకు కనపడడం లేదా? మీలాగా కత్తి పట్టుకొని దోమను చంపుతాను, దోమలపైన యుద్ధం, లేకపోతే ఇంకోటింది ఎలకలపైన యుద్ధం అని చెప్పి లక్షలు ఒక్కొక్క ఎలకకు దోమకు దోచుకున్నటువంటి పరిస్థితి కాదు ఈ ప్రభుత్వాన్ని, చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు ప్రశంసలు వస్తున్నాయి. అది చూసి ఓర్వలేక మీ ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. ఈరోజు మిగిలిన రాష్ట్రాలలో ఈరోజు ఈనాడులో బ్యానర్ ఐటెం పెడతారు కేరళలో. కేరళలో ఏముందండి? టెస్టింగ్ విషయంలో 6వ ప్లేస్లో ఉంది కేరళ, మరి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందుకు రాయలేకపోతున్నారు మీరు? ఇక్కడ పోలీస్ అధికారులు కానీ, ఇక్కడ వైద్యులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ ఎంత చక్కగా పనిచేస్తుందో మీరు ఒకసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, ప్రతి ఒక్క సాంసభ్యుడు వీలైనంత వరకు తోచినంత వరకు సాయం చేద్దాం, ప్రజలకు అండగా ఉందామని చెప్పి ప్రమాదకరం అని తెలిసినా కూడా బయటకు వచ్చి ప్రజలతో మమేకం అవుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో దాక్కొని. ఎక్కడన్నా కూడా మీ మనసు తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరికైనా సాయం చేశారా?
వైసీపీలు బయటికి రావద్దని మాట్లాడుతున్నారు. ఎస్, మేము బయటకు వచ్చి మేమేం వాయిల మీ నిబంధనలను అతిక్రమించట్లేదు. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు విధులేని పరిస్థితులలో ఏదైనా సాయం చేయాలని చెప్పి మా వైసీపీ నాయకులు కానీ మా వైసీపీ సాంసదులు కానీ బయటకు వస్తున్నారు. మా నాయకుడు ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా మా పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది, పేదవారు ఇబ్బందులలో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడాలన్నటువంటిది. అది మాకు వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అలవాటు. అది దాన్ని కూడా ఒక బుద్ధి చేసేటువంటి కార్యక్రమం. మీరు మీకు ఎందుకు ధైర్యం లేదు మరి బయటకు వచ్చి ఎక్కడన్నా మీరు సహాయం చేస్తున్నారా? ఈ కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలన్నటువంటి సలహాలు ఇవ్వకుండా కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టడం మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. కులాలు మతాలను విడదీసేటువంటి విధానం, దాన్ని అందరూ కూడా తిప్పి కొడితే మళ్ళీ ఇంకొక దాన్ని డైవర్ట్ చేయడం. కొంతమందిని మరిగిస్తుంటారు అక్కడ, అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, దేవినేని ఉమ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పొద్దుపోకుండా మాట్లాడేటువంటి మనుషులు. వాళ్ళు లక్షల కోట్లు దిగమింగి ఇంట్లో దాచుకొని ఒక్క రూపాయి ఇరవై సహాయానికి ముందుకు రాకుండా ఇంట్లో కూర్చొని మరుగుతున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నిబద్ధతను ఎక్కడ కూడా చాటుకుంటున్నాడు. మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని రకాల మీరు అవమానిస్తున్నా, ఎన్ని రకాల మీరు టీవీ ఛానల్స్లో డిబేట్స్ పెట్టి లేని పనులతో మీరు తిట్టిస్తున్నా, తన ఓపిక భరిస్తూ నా బాధ్యత నాకు ఉంది, ఈ రాష్ట్ర శ్రేయస్సును ఇటువంటి కాలంలో ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, నా శక్తి మేర నేను ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి తన ఆలోచన చేస్తున్నాడు. ప్రతిదీ రాజకీయమేనా? మీ హయాంలో ఏం చేశారు మీరు? దోచుకొని తినడం తప్పితే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పి దుర్బుద్ధితో మీరు లెటర్లు రాయడం, ఇష్టం వచ్చినట్టు ఇంట్లో నుంచి ప్రెస్ మీటింగ్లు పెట్టడం. ఎస్, ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేకపోతున్నారు? మీరు వస్తే క్వారంటైన్లో పెడతా అంటున్నారు కదా. మీరు అవినీతితో నిబంధనలకు ఉల్లంఘనంగా, నిబంధనలకు ఏదైతే ఉండాలో ఆ నిబంధనలు లేకుండా దొంగచాటుగా ఒక గెస్ట్ హౌస్ తీసుకుని ఉన్నారు 5 సంవత్సరాలు. ఆ గెస్ట్ హౌస్లో పర్మిషన్ ఇప్పిస్తాం, ఉండండి అక్కడ, అక్కడి నుంచి చెప్పండి ఏం చెప్తారో సలహాలు. కరకట్ట పైకి వచ్చి 300 కోట్లతో లగ్జరీస్ ఇల్లు కట్టుకొని అక్కడ నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ మనవాళ్ళతో ఫ్యామిలీతో నీ వ్యాపారాన్ని చేసుకుంటూ పొద్దుపోకుండా ప్రభుత్వంపై నిందర మోపుతావా? కన్స్ట్రక్టివ్గా ఒక్కటన్న నువ్వు సలహా ఇచ్చినావా ప్రభుత్వానికి? అఖిలపక్ష మీటింగ్ పెట్టండి అని అంటూ సిగ్గుంది అది అనడానికి. అందరినీ ఒక రకంగా ఘాటి కట్టేసుకొని ఎప్పుడు ప్రభుత్వం పైన బురద చల్లేటువంటి మీరంతా ఏమి చేస్తారు అఖిలపక్షం పెడితే? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సలహాలు ఇవ్వండి. మేము ఆ సలహాలు పాటించకపోతే ప్రశ్నించండి, మంచి సలహాలు ఇవ్వండి. ఎక్కడన్నా కూడా మీరు చూసారా 3 సార్లు రేషన్ ప్రజలకి ఒక నెలలో, కందిపప్పు, శనగబేడలు ఇవి ఇవ్వడమే కాకుండా వాలంటీర్ ద్వారా ఇంటింటి సర్వేస్ ఎంత చేస్తున్నారంటే కేసులు దాపెడుతున్నారని చెప్పి నిందలు మోపుతారు. మళ్ళా ఏంటండి మీకు సిగ్గుందా? ఈరోజు కేసులు దాపెట్టడానికి ఇదేమన్నా ఇంకొక రకమైనటువంటి జ్వరమా? 4 రోజులు దాపెడతారు, 5 రోజులు దాపెడతారు, 7 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బయటకు రాదా? కేసులు దాపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి? ఒక రకంగా ఆర్థిక రంగం కుదేలైపోయింది, అయినా కూడా ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నారా? పేద ప్రజలకు 1000 రూపాయలు అందించే విషయంలో ఎంతమందిని అడిగితే ఎంతమందికి మాకు వచ్చింది 10% మీలాగా దొంగగా ఆ డబ్బులు కూడా దోచేసిన పరిస్థితి మీ ప్రభుత్వంలో అయితే. ప్రజలకు అందించే విషయంలో ఏ ఒక్క పొరపాటు జరగకుండా వాలంటరీ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుందో మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న గుంటూరుకు చెందినటువంటి సక్రుబాయ్, ఒక ఎస్టీ అమ్మాయి అనుకుంటాను, వికలాంగురాలైనటువంటి 3 చక్రాల వాహనంలో నిత్యవసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాన్ని నేషనల్ మీడియాతో సహా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మీకు కనపడవవి, మీకు అవి కనపడవు, మీకు అటువంటి వినపడవు. మీ బతుకంతా ఎప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా తెలుగుదేశం నాయకులు వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి పని ఒక్కటన్నా చేస్తున్నారా? చేసేటువంటి వాళ్ళ పైన బురద జల్లేటువంటి కార్యక్రమం. విపత్కర పరిస్థితులలో కొన్ని విషయాలలో ప్రజలకు అండగాల్సినటువంటి పరిస్థితులలో మేము కొన్ని విషయాలలో సేవాగుణంతో కొంతమంది పోతున్నారు. ఆ సేవా దాని కూడా నిబంధనలు అతిక్రమించకుండా కొంతమందితోనే చేస్తున్నారు, దూరం దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దాన్ని రాజకీయం చేసి మాట్లాడడం. ఒక మైనార్టీ సాంసదుడు కర్నూలు హఫీజ్ ఖాన్ గురించి ఎంత నీచంగా ప్రవర్తించారో ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. తను ఏ తప్పైనా ఒక్క తప్పు నిరూపణ అయితే నన్ను నడి రోడ్లపైన ఉరి తీయండి అని చెప్పి మాట్లాడాను.
మీకు సిగ్గుందని నిరూపించడానికి ధైర్యం ఉంటే నిరూపించండి. ఏదైనా తప్పు చేసిందంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి పైన నిందలేశారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేశారు. తను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సమయంలో ఎక్కడన్నా పాజిటివ్ వచ్చినటువంటి అధికారం ఉంటే నేను రాజకీయానికి తప్పుకుంటానని చెప్పారు ఆయన. నిరూపించగలుగుతారా? అవి ఏదో రకంగా మనిషి పైన బురద చల్లాల. మీ బతుకంతా ఇంతేనా? మీరు ఎలాగా ప్రజలకు మంచి సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చేటువంటి బుద్ధి మీకు ఎప్పుడు ఉండదు. దయ ఉంచి ఇప్పుడైనా మిమ్మల్ని కోరుతున్నా, మీరు సాయం చేయకపోయినా పర్వాలా, బురద చల్లే కార్యక్రమాలు మీకు అలవాటు, కానీ ప్రజలకు నష్టం వచ్చేటువంటి పనులు చేయొద్దండి. మీరు మాకు తోడు ఉండరు మాకు తెలుసు, సలహాలు ఇవ్వరు మాకు తెలుసు. మీలాంటి వాళ్ళతో ఏదైనా సూచనలు తీసుకుంటే మీరు వచ్చి ఏం చేస్తారంటే, ఏంది ఆంధ్రప్రదేశ్ ఇంత బాగా పనిచేస్తుంది, ఇంత తక్కువ కేసులు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ కేసులు రావాలని చెప్పి వైరస్ ఎక్కించేటువంటి మనస్తత్వం మీది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి అటువంటి నీచ సంస్కృతి మీది, అటువంటి ఆలోచనలు మీవి. ఎందుకంటే పరిశ్రమల విషయంలో చాలాసార్లు మనం చూసాం ఎలా వ్యవహరించేవాళ్ళు. కాబట్టి నిందలు మోపడం ఆపి, దొంగ లెటర్ను రాయడం ఆపి, ఇళ్లలో కూర్చొని మీకు చేతనైతే సహాయం చేయండి, లేదా మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మీరు దుర్మార్గమైనటువంటి ఒక బందిపోటు ఆలోచనలతో, ఒక దొంగ ఆలోచనలతో ప్రభుత్వం పైన ఏదో రకం బురద చల్లనటువంటి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి కోరుతున్నాను. నేను నిజంగా ఈ ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ప్రతిరోజు అధికారులతో మాట్లాడిన తర్వాత ఆదేశాలన్నింటినీ పాటిస్తూ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ కూడా తెలుసు. మీ హయాంలో పోలీసు వ్యవస్థను ఎలా దిగజార్చారు మీరు? అదే రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ కూడా స్వాగతిస్తున్నాం. డాక్టర్లపైన ఎవరైనా దాడులకు పాల్పడితే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా సంతోషదాయకం. మా వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది. డాక్టర్లను కానీ మిగిలినటువంటి నర్సులను కానీ ఎవరైనా టెస్టింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించాలో. వైద్య సిబ్బంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళను అసభ్యంగా ప్రవర్తించకూడదు. వాళ్ళు మన కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. అలాగే వాలంటీర్లు ఎట్లా పనిచేస్తున్నారో మనకందరికీ తెలుసు. వాళ్ళ పనిని చూసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 50 లక్షల బీమా సదుపాయం కూడా కల్పించారు, పారిశుద్ధ కార్మికులు కల్పించారు. ఎవరైతే విపత్కర పరిస్థితులలో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మంచి చూపుతో మంచి ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళకి మిగిలిన వాళ్ళకంటే కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకు బోనస్లు కానీ శాలరీస్ ఫుల్ పే చేయడంలో కానీ అన్నిట్లో మా ప్రభుత్వం ముందుకుంది. ఇన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనకేయకుండా మహిళలకు మళ్ళా 1400 కోట్లు రిలీజ్ చేయడం ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇది 1400 కోట్లు మీరు ఎప్పుడో మూసేసినారు, పావ సున్నా వడ్డీకి ఇవ్వడంతో ఇప్పుడో మీరు దాన్ని అసలు మహిళలకు అందకూడదు అని చెప్పి మీరు చేశారు. మీ హయాంలో బకాయాలన్నింటినీ కూడా తీర్చి 1400 కోట్లు ఈరోజు మహిళల అకౌంట్లో జమ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా రైతులు, అరటి రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వాళ్ళ కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి రోజుకు 100 లోడ్లు ఇతర రాష్ట్రాలకు పంపించేటువంటి విధానాన్ని చెప్పారు. వ్యవసాయ అధికారులు పంట దగ్గరికే వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వేరుశనగ కానీ వరి కానీ వాళ్ళు అక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నారు. ఆ రైతులకు పేమెంట్ విషయంలో కూడా ఎంత బాగా ప్లాన్ చేసి వాళ్ళకు వెంటనే అకౌంట్లు వేస్తుందో మనం అందరం చూస్తున్నాం. ఒక పక్క ఇన్ని రకాల కష్టాలు వచ్చినా మరొక పక్క పాలన గాడి తప్పకుండా ఎక్కడికక్కడ ప్రతి విషయంలో కూడా పేద ప్రజలంటే 4 అడుగులు ముందుకుండి తను చేస్తున్నటువంటి పరిపాలన చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని మొరిగినా ఎన్ని మాట్లాడినా మా విధానం ఒక్కటే, మేము పేద ప్రజల కోసం పాటుపడతాం. పేద ప్రజల విషయంలో చేసే విషయంలో ఎక్కడ రాజీ పడం. పేదలు ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రిపేర్ అయింది ఈ ప్రభుత్వం. ప్రతి విషయంలో కూడా ఇంకా టెస్టులు మొన్నటి వరకు ఇప్పుడు స్టేట్లో ఫస్ట్ మనం వచ్చినాం, ఇంకా దాన్ని పెంచుకునే విధంగా ఎక్కడైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ టెస్టులు చేసి మిగిలినటువంటి ఎక్కడ సింప్టమ్స్ కనపడినా కూడా వాళ్ళందరికీ టెస్టులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవన్నీ కూడా మన వైజాగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దేశం అంతా కూడా ఆకర్షించబడుతున్నారు. ఈరోజు అక్కడ పర్సనల్ కిట్స్ కూడా నిన్న విమానాలలో రావడం మనమంతా కూడా చూసాం. అవన్నీ నేను సామాన్య చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్లో అడిగాను, మీ కిట్స్ వచ్చాయంటే బాక్స్ చూపిస్తున్నారు. సార్ మాకు ప్రభుత్వం చాలా మంచిగా పంపించింది కిట్స్ అని చెప్పి, ఇంతకన్నా పరిపాలన ఏం చూపించాలి? మీలాగా పబ్లిసిటీ కోసం దొంగ లెక్కలు చేయడం, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడడం ఇలాగ చేయదు మా ప్రభుత్వం. చిత్తశుద్ధ పనిచేస్తుందని చెప్పి ఇది దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఏ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి స్థాయిలో ప్రజల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పూర్తి స్థాయిలో అన్నీ అందజేసి
ఈ కోవిడ్ మహమ్మారిని ఎంతగా ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ చేస్తుందన్నటువంటి మంచి పేరు ప్రభుత్వం తెచ్చుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.